విభజనలో భాగంగా 2009లో ఏర్పడింది వైరా సెగ్మెంట్. ఇందులో మొత్తం 5 మండలాలున్నాయి. వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, కొణిజర్ల, కారేపల్లి మండలాలున్నాయి. కారేపల్లిని ఇల్లందు నియోజకవర్గం నుంచి విడదీసి వైరాలో కలిపారు. గత ఎన్నికల్లో సిపిఐ నుంచి పోటీ చేసిన బాణోతు చంద్రావతి గెలుపొందారు. మహాకూటమిలో భాగంగా సిపిఎం, టీడీపీ, టీఆర్ఎస్ చంద్రావతి అభ్యర్థిత్వాన్ని బలపర్చాయి. దాంతో ఆమె గెలుపు ఈజీ అయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా రామచంద్ర నాయక్ చంద్రావతికి గట్టి పోటీనిచ్చారు. మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో దిగితే అందులో 4 ఇండిపెండెంట్ అభ్యర్థులే. సెగ్మెంట్లో మొత్తం ఓటర్ల సంఖ్య 165189. పురుష ఓటర్లు 82030, మహిళా ఓటర్లు 83158. నియోజకవర్గంలో 45% ఎస్టీలే. ఎస్టీ ఓట్లే సెగ్మెంట్లో తీర్పును శాసిస్తాయి. గత ఎన్నికల్లో ఆ ఓట్లే చంద్రావతికి పట్టం కట్టాయి. 2009 ఎన్నికలకు ముందు వైరా మదిర నియోజకవర్గంలో ఉండేది. ఇప్పుడున్న వైరా నియోజకవర్గంలోని మండలాలు 1978 వరకు సుజాతనగర్లో ఉండేవి. అందులో ఒక ఉప ఎన్నిక సహా మొత్తం 8 ఎన్నికలు జరిగాయి. సుజాతనగర్లో 4 సిపిఐ, 4 కాంగ్రెస్ గెలుపొందాయి. సిపిఐ నాయకుడు రజబ్ అలీ సుజాతనగర్ నుంచి 4 ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలోనే అత్యధికంగా 6 గెలిచిన నేతగా రికార్డు సృష్టించారు రజబ్ అలీ. ఖమ్మంలో ఒకసారి సిపిఎం తరపున, మరోసారి సిపిఐ తరపున గెలిచారు. 1994 ఎన్నికల తర్వాత కొంతకాలానికి రజబ్ అలీ మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. 1999-2004 వరుసగా 3 వెంకటరెడ్డిదే విజయం. రెండు వేల 2009 పునర్విభజనలో సుజాతనగర్ రద్దై కొత్తగా వైరా నియోజకవర్గం ఏర్పడింది. అందులోని అన్ని మండలాలు వైరాలో కలిశాయి. సుజాతనగర్ నుంచి పోటీ చేసి గెలిచిన రామరెడ్డి వెంకటరెడ్డి పాలేరు నియోజకవర్గానికి వలస వెళ్లారు. దాంతో వైరా నియోజకవర్గం చంద్రావతి వశమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా చంద్రావతి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సెగ్మెంట్లో విద్య, వైద్య అవకాశాలు మెరుగుపరచడంలో కాస్త చురుగ్గా పనిచేశారు. స్కూళ్లు, కాలేజీలపై ఎక్కువ దృష్టి పెట్టారు. గిరిజనులకు భూమి హక్కు పత్రాలు ఇప్పించడంలో సక్సెస్ అయ్యానంటున్నారు ఆమె. ప్రతి మండలంలో కూడా ఒక డిగ్రీ కాలేజ్ అనేది ఏర్పాటు చేయాలనేసి చెప్పేసి మాలాంటి యంగ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రభుత్వానికి అనేక మార్లు రిప్రజెంట్ చేయడం వల్ల ఈరోజు స్టేట్ మొత్తం కూడా ఇటువంటివి చేపట్టడానికి కాలేజెస్ కూడా శాంక్షన్స్ తెచ్చుకోవడంలో మా వంతు కృషిని కూడా మేము చేయడం జరిగింది. దాదాపు 30 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి వాటిని కారేపల్లి ఏరియాలో కావచ్చు, జూలూరుపాడు మండలం, అదేవిధంగా ఏన్కూరు మండలంలో ఉన్నటువంటి అన్ని కూడా దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 80% ఈరోజు పట్టాలు వాళ్ళకి ఇప్పించగలిగాము. అంతేకాకుండా వైరా మండలంలో కూడా కొన్ని ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ కూడా అవన్నీ కూడా సాల్వ్ చేశాము. ప్రతిపక్షంలో ఉండడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానన్నది చంద్రావతి వాదన. ప్రతిపక్షంలో ఉండడంతో నిధుల్లో వివక్ష చూపించారన్నది ఆమె వెర్షన్. ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా ఎస్సీ కాలనీస్ కానీ ఎస్టీ కాలనీస్ కానీ డెవలప్మెంట్ కి అత్యధిక నిధులు కావాలని చెప్పి వాళ్ళు అంటే ఒక స్కీమ్ ని వాళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ పబ్లిక్ లోకి స్కీమ్ వస్తుందని చెప్పిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితులు కూడా అనేకం మేము చూసాం. కానీ మేము ఇలా పబ్లిక్ లోకి చెప్పాం కాబట్టి మాకు కంపల్సరీ ఫండ్ కావాలని చెప్పి ఆ రకంగా కొణిజల్ల హెడ్ క్వార్టర్ లో మనం చూసుకుంటే ఎస్సీ కాలనీస్ లో మొత్తం సీసీ రోడ్స్ కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా వైరా మండల్లో కూడా సిరిపురం అనే విలేజ్ లో కూడా ఎస్సీ హ్యాబిటేషన్స్ అన్ని కూడా ఈరోజు సీసీ రోడ్స్ వేయించడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రావతికి ఈసారి వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచాక జనంతో అంటి ముట్టనట్లున్నారన్నది జనం వాదన. సూర్యాపేట స్టేట్ హైవే వైరా నుంచే వెళ్తుంది. ఈ రోడ్డు యాక్సిడెంట్లకు మారుపేరుగా మారింది. యాక్సిడెంట్లను అరికట్టేలా చర్యలు చేపట్టలేదన్నది ఎమ్మెల్యేపై ఉన్న విమర్శ. రహదారుల నిర్మాణం కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ, వైద్య సౌకర్యాలు కానీ అరకొరగా వస్తా ఉన్నాయి. ఇక్కడ ఎన్నికైన ప్రతి ప్రజాప్రతినిధి ఓట్ల కోసం ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు చెప్పే మాటలకి మళ్ళా ఆచరణలోకి వచ్చేవరకే ప్రజల కష్టాల్లో భాగస్వాములు కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనీసం ప్రజలకు అందుబాటులో తీసుకురాకుండా వారు ఆ హైదరాబాద్కో లేకపోతే వారి ఆ అసెంబ్లీకో పరిమితం అయిపోవడమే తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ప్రజా సంక్షేమాలని అందించాల్సినటువంటి బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి నాయకుడి మీదే పూర్తిగా ఉంటుంది. ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. అయినా కానీ మేము తీసుకున్నటువంటి నిర్ణయాలని తీసుకునే వరకు కూడా మా ముందు నటిస్తూ
వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుస్తూ ప్రజలను మోసం చేసేటువంటి నాయకులకు పట్టం కట్టేదానికి మేము సిద్ధంగా లేము. కృషి విజ్ఞాన కేంద్రం అభివృద్ధిపై దృష్టి సారించలేదని, పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోలేదన్నది ఆమెపై ఉన్న మరో విమర్శ. వైరాలో చేపల ఉత్పత్తి కేంద్రంపై దృష్టి సారించలేకపోయారని, వైరా నది ప్రవహిస్తున్నా రైతులకు సాగునీరు అందించలేకపోయారన్న అసంతృప్తి ఉంది. దాంతోపాటు ఏన్కూరు గుండా సాగర్ ప్రధాన కాల్వ నీటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోలేకపోయారన్న విమర్శలున్నాయి. వైద్య పరంగా గాని, పరిశుభ్రతలో గాని, నీటి పరంగా గాని, దేని విషయంలో అయినా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు ఎన్నంటూ ఏది అయినా మాకు ఈ సమస్య ఉందండి అనగానే చెప్పంగానే వచ్చి వాళ్ళే వాళ్ళు ఉండాలి. రైతులందరూ మంచిగా అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉండాలంటే మంచి నాయకుడు, రైతు బిడ్డ అయినటువంటి ఒక ప్రజానాయకుడు వస్తేనే ఈ సమస్య మొత్తం తీరుతుంది. గత ఎన్నికల్లో సిపిఐ నుంచి బరిలో దిగిన చంద్రావతి ఈసారి పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో ఆమెకు విభేదాలున్నాయి, అందుకే టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సిపిఐ చంద్రావతికి సీటు నిరాకరించిందన్న ప్రచారం జరుగుతోంది, అందుకే ఆమె పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సెంటిమెంట్ బలంగా ఉన్న వైరాలో టీఆర్ఎస్ అభ్యర్థికి ఛాన్స్ ఉంటుందన్న అంచనాలున్నాయి. కాంగ్రెస్ నుంచి ఆశావహులు ఎక్కువ ఉన్నారు. ఇప్పటిదాకా ఏ పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.